శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక పవిత్రతను పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. జూన్ 5న శాసనసభ్యుడు బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి ఆలయంలో పరిచయ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ, పంచభూతలింగాల్లో వాయులింగేశ్వరుడు స్వయంభూగా విలసిన దివ్యక్షేత్రంలో దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు భక్తిభావంతో స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలే తప్ప బస్సు రైలు కార్లు దిగినప్పటి నుంచి స్థానిక నాయకుల ముఖాలు చూడరాదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో 4 మాడ వీధుల్లోనూ సన్నిధి వీధిలోనూ రాజకీయ నాయకుల బ్యానర్లు ఫ్లెక్సీలను నిషేధించాలని కోరారు. అంతేగాక తమ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను కూడా ఆలయ సమీపంలో గానీ ఆలయాలకు ఆర్చీలకు కట్టరాదని నిబంధనలు పెట్టాలని కూడా అధికారులకు సూచించారు. ఈ మేరకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు గురువారం ఓ ప్రకటన విడుదల చేస్తూ, జూలై 1వ తేదీ నుంచి ఎమ్మెల్యే ప్రకటనను అమలు చేస్తున్నట్లు వివరించారు. శ్రీకాళహస్తి పట్టణంలో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు సమీక్షా సమావేశంలో ఇచ్చిన సూచనల ఆధారంగా జూలై 1వ తారీఖు నుంచి మన కాళహస్తీశ్వర స్వామికి సంబంధించిన 4 మాడ వీధుల్లో అలాగే సన్నిధి వీధులను కూడా ఎటువంటి ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ వ్యక్తిగత ఫ్లెక్సీలు కానీ కట్టకుండా నిషేధం అమల్లోకి తీసుకురావడం జరిగింది. అతిక్రమించిన వారికి జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకొని కొన్ని సందర్భంగా తెలియజేస్తున్నాము. 4 మాడవీధులు పవిత్రమైన దేవుడు తిరిగే మార్గం కాబట్టి ఆ మార్గంలో ఎటువంటి రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు కానీ ఎటువంటి ఇతరత్ర ఫోటోలు కానీ లేకుండా ఆ 4 మాడవీధుల్ని భక్తిరస ప్రధానంగా వాడుకునేదానికి వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన భక్తులకి ఆధ్యాత్మిక నగరంగా కనపడే విధంగా దాన్ని తీర్చిదిద్దాలని మన శాసనసభ్యుల దగ్గర ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు అనుగుణంగా నిషేధం అమలులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు మరియు నాయకులందరూ కూడా దీన్ని గమనంలో ఉంచుకొని ఈ రాబోయే రోజుల్లో ఎటువంటి ఫ్లెక్సీలు అక్కడ కట్టకుండా వారందరూ కూడా సహకారం అందించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.